JC Jail Farm Park, first one of its kind in India, now in Hyderabad. 50% discount on Magic Pass. ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే అధికార ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచాయి. ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని కూటమి గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఉమ్మడిగా ప్రచారంలో పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదలైంది. ఏపీలో మే 13న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పార్టీలు ఎన్నికల ప్రచారం ప్రారంభించాయి. ఆయా నేతలు ఇప్పటికే భారీ బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి. అయితే ఒక మోడీ సభ తప్ప మూడు పార్టీల నాయకులు కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించలేదు. ఎవరికి వారే ప్రజలను కలుస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల ప్రచార వ్యూహానికి మరింత పదును పెట్టారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఉమ్మడిగా ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటి వరకు ప్రజాకాలం పేరుతో రెండు విడతల్లో చంద్రబాబు పర్యటిస్తున్నారు. అటు పవన్ కూడా వారాహి విజయభేరి పేరుతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పీక్స్ కు చేరాయి. పోలింగ్ తేదీకి ఇంకా 35 రోజులు మాత్రమే ఉన్నాయి. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రచారంలో వేగం పెంచాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర పేరిట ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగాలం పేరుతో జనంలోకి వెళ్తున్నారు. అయితే మరోసారి ఇద్దరు కలిసి ఒకే వేదికపై కనిపించనున్నారు. ప్రజాగాలం మూడో విడతలో చంద్రబాబు, పవన్ కలిసి పాల్గొననున్నారు. ఈ సభలను గ్రాండ్ సక్సెస్ చేయాలని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భావిస్తోంది. మార్చి 17న చిలకలూరుపేటలో కూటమి సభ నిర్వహించింది. ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ ఈ సభలో పాల్గొననున్నారు. అయితే మరో సభను ఉమ్మడిగా నిర్వహించాలని టీడీపీ, జనసేన పార్టీలు నిర్ణయించాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఉమ్మడిగా ప్రచారం చేయనున్నారు. ప్రజాగళం మూడో విడతలో భాగంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఈ నెల 10-11వ తేదీల్లో జరిగే మూడో విడత ప్రజాగళంలో చంద్రబాబు, పవన్ కలిసి పాల్గొననున్నారు. 10న తణుకు, నిడదవోలులో ఉమ్మడి సభ జరగనుంది. ఈ నెల 11వ తేదీన పి గన్నవరం, అమలాపురంలో చంద్రబాబు, పవన్ కలిసి ఉమ్మడిగా ప్రచారం చేయనున్నట్లు ఇరు పార్టీల వర్గాలు వెల్లడించాయి. ఈ నిర్ణయంతో రెండు పార్టీల శ్రేణుల్లో జోష్ వస్తోందని వారు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా ఏపీలో ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచింది. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారాన్ని కలిసి నిర్వహించే విధంగా కూటమి ప్రణాళికలు రచిస్తోంది. ఇరు పార్టీల అధ్యక్షులు కలిసి ప్రచారంలో పాల్గొంటే మరింత అడ్వాంటేజ్ అవుతుందని కూటమి అభిప్రాయం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.